ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని ఈ అమ్మాయిని చూసే రాశారేమో. నాలుగు సర్జరీలు, ఇలాంటి పరిస్థితుల్లో బ్యాడ్మింటనా, అది దేశం తరపున. అంత లేదు, ఈ అమ్మాయి పని అయిపోయింది అని అనుకున్నారు చాలామంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రూ ఫైటర్ అని నిరూపించుకుంది, బౌన్స్ బ్యాక్ చేసింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో ప్రపంచ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ఆమె, మన సికీ రెడ్డి. కూతురి కలల్ని తన కళ్ళతో కన్న ఆ తల్లి ఇప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇంతకీ సిక్కీ విజయం వెనక ఆ తల్లి ఎలాంటి పాత్ర పోషించిందో రండి ఈనాటి మాతృదేవోభవలో చూద్దాం. మాధవి గారు అండ్ సిక్కీ రెడ్డి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మాతృదేవోభవ. ఒక చిన్న డిస్క్లైమర్ ఏమిద్దాం అనుకుంటున్నా అంటే, ఇది రెగ్యులర్ నేను అడుగుతున్నా మీరు చెప్తున్నా అన్నట్టు కాకుండా, లెట్ దిస్ బి అ కాన్వర్జేషన్ అండి, అంతే, జస్ట్ అ ఫ్రీ ఫ్లో లాగా. అండ్ మెయిన్లీ మన ప్రోగ్రామ్లో ద ఇంటెన్షన్ ఇస్ టు, ఇప్పుడు మీ జర్నీ ఎట్లా ఉండింది, మీ జర్నీలో మీరేం పంచుకోవాలనుకుంటున్నారు, ఆ ఫ్రీ గ్రౌండ్ కూడా మేము మీకే ఇస్తున్నాము. సో దాట్ అంటే ఒక సక్స్ టిపికల్గా ఏమవుతుందంటే, ఒక మైల్ స్టోన్ రాగానే మీడియా పబ్లిక్ ఐలో వచ్చేస్తాము, అండ్ దెన్ యునో యూ ఎంజాయ్ ఆల్ దాట్. కానీ వెనుకున్న జర్నీ చాలా తక్కువ మందితో మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఇవాళ ఫోకస్ విల్ బీ ఆన్ దాట్ మెయిన్లీ. సో మొదల మీరు చెప్పండి మాధవి గారు, మీ జర్నీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నా నేటివ్ ప్లేస్ వచ్చి కోదాడ్ అండి, బిలాంగ్స్ టు నల్గొండ డిస్ట్రిక్ట్. నాకు 1987లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నేను ఖమ్మం మూవ్ అయినాను. మూవ్ అయినాక నాకు 1990లో ఒక బాబు, 1993లో పాప సిక్కి పుట్టింది. సిక్కి పుట్టినాక అక్కడే మేము 2000 వరకు ఉన్నాం ఖమ్మంలోనే. ఆ తర్వాత హైదరాబాదు పిల్లలు భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ స్టడీస్ అవన్నీ సిటీలో మంచిగా ఉంటాయని చెప్పి మూవ్ అయినాము. మూవ్ అయినాక 2002లో ఎందుకో సమ్మర్ వెకేషన్స్ వస్తుంటాయి కదా జనరల్గా పిల్లలకి, ఆ వెకేషన్స్లో బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు. అల్లరి చేస్తుంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అల్లరి చేస్తున్నారు ఏంటి ఇట్లా అని అంటే, సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేద్దామని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో వీళ్ళని జాయిన్ చేసినాం. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసమే మీరు సిటీకి మూవ్ అయినట్టు. ఓకే. అండ్ బట్ మీ ఆ చిన్నతనంలోకి వెళ్తే, మీ చైల్డ్హుడ్లోకి వెళ్తే, స్పోర్ట్స్, ఇప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ ఇన్ఫ్లుయెన్సెస్ మీ చైల్డ్హుడ్లో కూడా ఉన్నాయా అప్పుడు? ఉందండి, యాక్చువల్గా నేను కాలేజ్లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ని. ఓ వావ్, ఓకే. ప్లస్ షటిల్ కూడా ఆడుతూ ఉండే. ఎన్ని ఇయర్స్ ట్రైన్ చేశారు మీరు సీరియస్గా? నేనేం సీరియస్గా ఏం ఆడలేదు, యూనివర్సిటీస్కి అట్లా ఏం ఆడలేదులే, కానీ జస్ట్ కాలేజ్లో గేమ్స్ ఉంటుంటాయి కదా, ఇంట్రా కాలేజ్ గేమ్స్ ఇష్టం ఉంటుంది, ఇంట్రా కాలేజ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మీ పేరెంట్స్ అప్పుడు ఎన్కరేజ్ చేశారా మిమ్మల్ని? పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అప్పుడు పెద్దగా ఏం లేదండి, ఉన్న దాంట్లో సర్దుకొని పోయి ఆడుకోవడమే, బయటికి పంపించడం, కోచెస్ తోటి కోచింగ్ ఇప్పించడం అలాంటివి ఏమీ లేవు. బట్ వద్దని చెప్పలేదు? వద్దని చెప్పలేదు, ఫ్రీడమ్ ఇచ్చినారు. అంటే నన్ను జస్ట్ నీకేది ఇష్టమైతే అది చేసేసే అని. ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ మా పేరెంట్స్ నుంచి నాకు ఎప్పుడూ రాలేదు. సేమ్ అలాగే నేను కూడా నా పిల్లలకి ఇచ్చినాను, అదే ఫ్రీడమ్ ఇచ్చినాను. ఫ్రీడమ్ గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుతాం తర్వాత, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే సేమ్ టాపిక్ మీద నాకు వేరే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి అన్నమాట. సో వచ్చేసిన తర్వాత ఇద్దరు పాప బాబు ఇక్కడ హైదరాబాద్లో పెరగడము, తర్వాత స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మీరు ఎప్పుడు గమనించారమ్మా? స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ వచ్చేసి మెయిన్ కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ కెప్టెన్ అండి, తను ఇండియాకి ఆడాడు వాలీబాల్. సో యాక్చువల్గా నాకంటే ఎక్కువ వాళ్ళ ఫాదర్ మోటివేషన్ ఎక్కువ ఉంది పిల్లల మీద. ఆ పిల్లల్ని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసినాక సమ్మర్ క్యాంప్లో ఏమైంది, గేమ్స్ పెడతారు ఎండింగ్లో. ఆ గేమ్స్లో పిల్లలు ఇద్దరూ, ఈమె ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, బాబు కూడా ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ పొజిషన్లో ఉండేసరికి కోచెస్ ఏమన్నారు, రెగ్యులర్గా ఎందుకు జాయిన్ చేయరు మీరు, ఓన్లీ క్యాంప్స్ సమ్మర్ క్యాంప్స్ అని కాకుండా వీళ్ళని రెగ్యులర్గా అకాడమీస్కి పంపించండి, ఆ పాప లెఫ్ట్ హ్యాండ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి
అడ్వైజ్ చేసినారు మాకు. చేస్తే అప్పుడు మేము 2002లో ఎల్బీ స్టేడియంలో అడ్మిషన్ తీసుకున్నాం, పర్మనెంట్ అడ్మిషన్. సో స్కూల్తో పాటు ఇక్కడ ఈవినింగ్ ట్రైనింగ్స్ అయ్యేదా, ఎర్లీ మార్నింగ్స్ అయ్యేదా? మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓ ఓకే. యూ నెవర్ మిస్డ్ అవుట్ అన్ ఎంజాయ్మెంట్ అంటే ఐ మిస్డ్ యాక్చువల్లీ అసే కాలేజ్ కానీ, ఐ డింట్ గో టు స్కూల్ ప్రాపర్లీ, ఫ్రెండ్స్ కానీ. ఐ ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్ అంటే బ్యాడ్మింటన్ ఫ్రెండ్సే ఉన్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్ అంతగా. ఏ ఏజ్ నుంచి సీరియస్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది? ఐ థింక్ వెన్ ఐ వాజ్ 8th క్లాస్, ఐ గెస్. ఐ థింక్ 7th వరకు స్కూల్కి వెళ్ళాను. ఐ స్టడీడ్ వెల్ టిల్ 7th ఆల్సో. కానీ ట్రైనింగ్ ఇట్లా మార్నింగ్ ట్రైనింగ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ అనేది ఏ క్లాస్ నుంచి? స్కూల్ యాక్చువల్లీ గేవ్ పర్మిషన్ అనమాట, లైక్ ఇఫ్ యూ మిస్ ద ఫస్ట్ పీరియడ్ ఇట్స్ ఫైన్, అండ్ ఈవినింగ్ ఆల్సో యూ కెన్ గో, జస్ట్ లాస్ట్ పీరియడ్ యూ కెన్ మిస్ అండ్ యూ కెన్ గో. కరెక్ట్. సో స్టార్ట్ మార్నింగ్ వెళ్ళేదాన్ని లైక్ 6 to 7:30 or 8, దెన్ ఈవినింగ్ ఇట్స్ లైక్ 4 to 6 ఆర్ సమ్టైమ్స్ 6 to 7:30. సో యా, ఇట్ కీప్స్ చేంజింగ్ ద టైమింగ్స్. సో డ్రాపింగ్ అండ్ పికింగ్ అప్ అంతా మొత్తం మీరు మీ హస్బెండ్ చూసుకుంటారు? మార్నింగ్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లేవారు, ఈవినింగ్ వచ్చేసి నా డ్యూటీ, ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం. వాట్స్ యువర్ ఎర్లియెస్ట్ మెమరీ ఆఫ్ యువర్ ట్రైనింగ్ అకాడమీ చిన్నప్పుడు? ఐ యూస్ టు ఫైట్ ఎ లాట్, లైక్ ఐ యూస్ టు బి లైక్ ఎ టామ్ బాయ్. అంటే నన్ను నిజంగా అంటే ఒక అమ్మాయిలాగా పెంచలేదు, ఒక అబ్బాయిలాగానే పెంచారని చెప్తాను. అంటే వెళ్ళి అబ్బాయిలతో గొడవపడ్డాం ఒకసారి. లిటరలీ ఒక నేను అండ్ మా ఫ్రెండ్ అజయ్ అని ఉండేవన్నమాట. నిజంగా లిటరలీ నా కాలర్ పట్టుకుంటా అని ఉంటే పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని కూడా ఐ వాజ్ లైక్ చింపేశాను అనుకుంటా టీషర్ట్. సో ఒక రకంగా చెప్పాలంటే జెండర్ డిఫరెన్స్ లేదు, గుడ్ థింగ్. యాక్చువల్లీ మెయిన్లీ మనము అబ్బాయిలాగా ఉండడము, అబ్బాయిలాగా పెంచారు అని అంటాం, కానీ వాట్ వీ మీన్ బై దట్ ఈస్ ధైర్యంగా ఉండడము కదా, యాక్చువల్ మీనింగ్ అది అక్కడ. నా టైంలో కూడా అదే జరిగింది, నా పేరెంట్స్ నాకు ఇచ్చింది కూడా అదే. అంటే జనరల్గా అమ్మాయి అంటే అమ్మాయిలతోటే ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో చేయకూడదు. యాక్చువల్ మా ఏజ్లో అలా ఉండేది అండ్ అవన్నీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కానీ మా ఫాదరు అలా చేయలేదు మాకు. మా ఏజ్లో కూడా మా ఫాదరు నేను అబ్బాయిలని నా క్లాస్మేట్స్ ఇంటికి తీసుకొచ్చిన లంచ్కి ఏమనేవాళ్ళు కాదు. మేము మామూలుగా మా ఇంటికి వచ్చేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరు కూడా. సో అదే ఫ్రీడమ్ నేను పిల్లలకు కూడా ఇచ్చేసాను అనమాట. కానీ ఎంతవరకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు ఫ్రీడమ్ ఇవ్వడం అనేది? ఫ్రీడమ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ని ఏం చేస్తారంటే అండి, పిల్లలు దాన్ని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవాలి. మా పేరెంట్స్ ఇచ్చారు కదా ఫ్రీడమ్ అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. అంటే ఫ్రీడమ్ ఇచ్చుకుంటూనే మనం కూడా వాళ్ళని కొంచెం కేరింగ్ చూసుకుంటూ ఉండాలి, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి. ఎందుకంటే ఈ టైంలో సోషల్ మీడియాస్ అవన్నీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి దాంతో వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనం చూసుకోవాలండి. సో మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, మీకు ఇష్టమైన యాక్టివిటీస్లో మీరు ఆ డైరెక్షన్లోకి వెళ్ళారు. కెరియర్ వైజ్ ఏం ఆలోచించారు మీ ఓన్ కెరియర్ కోసం? అప్పట్లో అంత ఓన్ కెరీరు ఆలోచించే విధానం లేదండి. ఆ టైంలో పేరెంట్స్ ఏది చెప్తే అదే. యాక్చువల్గా నాకు పీజీ చేయాలని ఉండే డిగ్రీ అయిపోయాక, కానీ అన్ఫార్చునేట్లీ 9th డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే మా హస్బెండ్ తోటి నాకు మ్యాచ్ సెటిల్ అయిపోయింది. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది, మేలో పెళ్ళి అయిపోయింది. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన 20 డేస్కే తనతో మ్యారేజ్ అయిపోయింది. ఇక తనతో పాటు నేను మూవ్ అవ్వాల్సి ఉండే, ఖమ్మంకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేయమన్నారు మా హస్బెండ్. కానీ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ ఖమ్మంలో వర్కర్స్ని ఇట్లా పెట్టుకొని చేసింది, బట్ మా కోసం సాక్రిఫైస్ చేసేసింది. ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము అండ్ అవన్నీ కష్టం. అంటే పిల్లల్ని చూసుకోవాలని చెప్పి షీ సాక్రిఫైస్డ్ ఇట్, బట్ నౌ అగైన్ ఇప్పుడు మేము సెటిల్ అయిపోయాం కాబట్టి షీ వాంట్స్ టు రీస్టార్ట్ అగైన్ అన్నమాట. సో క్రియేటివ్ ఇంట్రెస్ట్ అటువైపు. ఓకే, తర్వాత మీ పిల్లలిద్దరు పుట్టినప్పుడు, సిక్కి పుట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫస్ట్ రియాక్షన్? సిక్కి యాక్చువల్లీ నేను చాలా లీన్గా ఉండేదాన్ని అండి. ఇప్పుడు నా పర్సనాలిటీని గెస్ట్ చేసుకోవాలి. నేను సిక్కి పుట్టినప్పుడు వచ్చేసి 40 కేజెస్ వెయిట్లో ఉన్నాను. ఓ మై గాడ్. సిక్కి వచ్చేసి 4.5 కేజెస్ పుట్టింది. సో సిజరేన్ చేసిండ్రు కానీ 16 స్టిచ్చెస్ పడినాయి నాకు సిజరేన్లో. బా, ఆ 16 స్టిచ్చెస్ కూడా 3 టైమ్స్ ఊడిపోయినాయి. ఆ టైంలో అంటే ఇంత డెవలప్మెంట్, ఇంత అడ్వాన్స్ మెడికల్ లేకుండా ఉండే, అంత డార్నింగ్ లాగా అట్లా చేస్తున్నారు. ఈమెతో హాస్పిటల్లోనే మేము ఉన్నాం 1 వీక్. ఉన్నప్పుడు ఒకరోజు మా పెద్దనాన్నగారు పైకి వస్తుండే ఈమెకి గ్లూకోజ్ వాటర్ పడుతూ ఉన్నాం. పడుతూ ఉంటే ఈమె సౌండ్ అని అట్లా సౌండ్స్ కిందకి ఆయన ఓపీ రూమ్కి వినొస్తుండేనంట. పైకి వచ్చి మా పెద్దనాన్నగారు, ఈ పిల్ల తక్కువది కాదురా, చాలా
ఏదో మొత్తాన్ని ఫేమస్ అయితే అవుతుందిరా అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన చెప్పినాడు. ఈ మధ్య లేటెస్ట్గా మా పెద్దనాన్నగారు ఈమె పెళ్ళికి వచ్చినప్పుడు నేను పెద్దనాన్నగారు మీరు అన్నమాట నిజమైంది, అర్జున అవార్డు వచ్చినప్పుడు కూడా నేను ఆయనతో ఫోన్ చేసి షేర్ చేసుకున్నాను. మా వాయిస్ కూడా కమాండింగ్ వాయిస్ యాక్చువల్గా. లవ్లీ, చాలా బాగా చెప్పారు. సో అట్లా అంటే కేమ్ విత్ బ్యాంగ్. అంటే మా డాడీ కూడా అన్నారు అమ్మాయి కావాలి అని చెప్పి. అవునా సికి, నిన్ను అడిగితే నేను త్రీ మెయిన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ మై లైఫ్ అని లిస్ట్ చేయమంటే ఫస్ట్ ముగ్గురు పేర్లు ఎవరిది తీసుకుంటాం? మై ఫ్యామిలీ, మై కోచ్ అండ్ మై బ్రదర్. సో టెల్ అస్ మోర్ అబౌట్ యువర్ ట్రైనింగ్ డేస్. మీరు కూడా చెప్పండి అమ్మా, అంటే ఎలాంటి సపోర్ట్ మీరు ఇచ్చారు ట్రైనింగ్కి వెళ్ళడానికి? అండ్ మీకు ఎక్కడ కూడా అనిపించలేదా దట్ స్కూల్ని కాంప్రమైజ్ చేసి ట్రైనింగ్ ఎందుకు పంపించాలి అని? అంటే యాక్చువల్గా ప్రతి పేరెంట్కి ఒక ఫియర్ అనేది ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు గేమ్స్లో ఫోకస్ చేస్తే స్టడీస్లో వెనకబడతారేమో, ఇన్ కేస్ గేమ్స్లో పైకి రాలేక స్టడీస్లో కూడా వెనకబడిపోయి వాళ్ళ ఫ్యూచర్ ఏంది అనేది ప్రతి పేరెంట్ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్స్లో చాలా క్వశ్చన్స్ అవుతూ ఉంటాయి. సో చాలామంది మేము కూడా ఏమనుకున్నామంటే టెన్త్ క్లాస్ వరకు చూద్దాము, టెన్త్ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ లేదనుకో అప్పుడు ఇంటర్మీడియట్ నుంచి స్టడీస్ కాన్సన్ట్రేట్ చేద్దాంలే అని మా ఇద్దరు పిల్లల్ని నేను గేమ్స్లో పెట్టాను. వాళ్ళు స్పోర్ట్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుందాం అనుకున్నాను. లక్కీలో ఏంటంటే ప్రాక్టికల్గా, ఏ పేరెంట్ అయినా ప్రాక్టికల్గానే ఆలోచించాలి, ఎందుకంటే రెండింటికి చెడకూడదు కదా, ఇటు స్పోర్ట్స్కి కాకుండా అటు దానికి కాకుండా. కాకపోతే ఏంటంటే స్పోర్ట్స్లో జాయిన్ చేసినాక ఆటోమేటిక్గా స్టడీస్లో కూడా బాగా షైన్ అవుతారండి. చాలా మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్లీ, బికాజ్ నేను కూడా డాన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్లో వేసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ అకాడమిక్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ యూ నో యువర్ బాడీ ఈజ్ యాక్టివ్ అండ్ యూ స్టడీ బెటర్, యూ రిమెంబర్ బెటర్. ఉల్టా అనుకుంటారు, బట్ గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్స్, గ్రాస్పింగ్ పవర్. మ్యూజిక్ సంగీత ఏది నేర్చుకున్నా కూడా నేను జస్ట్ ఎగ్జామ్ కి వన్ డే ముందే చదవదాన్ని. ఎగ్జాక్ట్లీ సేమ్. హై ఫైవ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇవి చదువుకోమే వస్తే రాయి, ఒకవేళ రాకపోయినా ఇవే రాసే అనేవాళ్ళు. అంటే ఇది పద్ధతి అని మనం చెప్పట్లేదు, కాకపోతే యాక్టివిటీస్ లో పాల్గొంటే చదువు ఏ మాత్రం కూడా దెబ్బతినదు. ఇన్ఫాక్ట్ యు గివ్ యువర్ బెస్ట్ టు బోత్ యాక్చువల్లీ. సో ఐల్ టెల్ మై స్టడీ ఎక్స్పీరియన్స్, లైక్ బాడేదాన్ని అప్పట్లోనే, లైక్ ఫ్రమ్ ఇనిషియల్ నుంచే గెలుస్తుండేదాన్ని ఆల్ ఇండియాస్ స్టడీస్. పాపం దే డింట్ ఆస్క్ ఫర్ లైక్ ఓకే 90% ఆర్ 80%, ఏం పెట్టలేదు. పాపం పాస్ అవ్వమ్మా చాలు, ఏమీ లేదు. 36% లైక్ దట్ అంటే, బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, అంటే డిసిప్లిన్ లేవడం అంతా, హార్డ్ వర్కింగ్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉండేది. ఫుడ్ దగ్గర ఇంకా స్ట్రిక్ట్ ఉండేది, పొద్దున లేపడం అదంతా యువర్ డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. సో ఫుడ్ దగ్గర కూడా కొంచెం బాగానే స్ట్రిక్ట్ ఉండేది, బాగా దెబ్బలు కూడా పడ్డాయి ఫుడ్ దగ్గర. నాకైతే ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్స్ ఇస్తుంటే నేను రోజు నేను తనకి ఎగ్స్ ఇచ్చేసి, పిల్లలిద్దరికి ఎగ్స్ ఇచ్చేసి నేను మళ్ళీ అగైన్ కిచెన్లోకి వెళ్ళిపోయేదాన్ని. వచ్చి చూసేసరికి ప్లేట్స్ ఖాళీ ఉండే, ఇద్దరివి బాబుది పాపది. ఏం ప్లేట్స్ ఖాళీ ఉండేంటే తిన్నారేమో అనుకున్నాను నేను. ఒకరోజు మా బాల్కనీలో ఒక డ్రమ్ ఉండేది, సమ్మర్లో వాటర్ రెసెషన్ ఉన్నప్పుడు ఆ డ్రమ్ పక్క బాత్రూంలోకి తీసుకెళ్లేవాళ్ళం, అది అవసరం లేనప్పుడు బాల్కనీలో పెట్టేవాళ్ళం. రోజు ఎందుకో బాల్కనీ క్లీన్ చేస్తే డ్రమ్ లోపల చూస్తే శాండ్విచెస్, బ్రెడ్ పీసెస్, ఎగ్స్ అన్ని భూజ్ పట్టేసి లోపల ఉన్నాయి. అప్పుడు నేను వాళ్ళు లేదా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఇస్తే ప్లేట్స్ త్రో చేసేవాళ్ళు కిటికీ నుంచి. ఎప్పుడో ఒకసారి డైలీ ఏం చేయర్లేదు కానీ అప్పుడు దెబ్బలు పడినాయని చెప్పేది అదే. ఏజ్ నుంచి సీరియస్ మోటివేషన్ వచ్చింది సికి, లేదు ఐ షుడ్ టేక్ దిస్ అప్ సీరియస్లీ? అంటే ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేస్తే దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది అని ఒక కన్విక్షన్ వస్తే గానీ మనం లేస్తాం, లేకపోతే లేవాం కదా. అంటే చిన్నప్పుడు అంటే ఆటోమేటిక్ అంటే ఇంకా లిటి బెడ్ ఎలర్టీ రైజ్ అనేది ఫాలో అవుతూ ఉండే. నేను చెప్తానండి, తను 9th year జాయిన్ చేశాం మేము 2002, 93 బోర్న్, 2002 పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నాము మన ఎల్బీ స్టేడియంలో, లాల్ బహదూర్ స్టేడియం బషీర్బాగ్లో. తీసుకున్నాక అండర్10 కృష్ణకేతన్ టోర్నమెంట్ వచ్చేది, అండర్10 అండర్13 అట్లా. ఓకే, కృష్ణకేతన్ టోర్నమెంట్ అంటే అప్పుడు చాలా ఫేమస్ ఉండేది, మేబీ ఇప్పుడు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే పార్టిసిపేట్ కదా, అందులో గెలవడం. పార్టిసిపేట్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 2000 ఎంట్రీస్ వచ్చాయి, బాయ్స్ అయితేంది గర్ల్స్ అయితేంది. ఆ టైంలో నేను అనుకున్నా, అమ్మో 2000 అడ్మిషన్స్ వస్తాయి, ఎంట్రీస్ వస్తే మా పాప అందులో ఎంత అసలు అది గెలవడం పెద్ద ఇది అని చెప్పి నాకు సీనియర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ 2002 జాయిన్ చేసినాకండి, 2003 తను కృష్ణకేతన్ అండర్13 ఛాంపియన్ అయింది. అసలు అది మాకు నాకు ఎంత మెమరబుల్ మూమెంట్ అంటే,
యా మేము సాధించాం ఏదో డైరెక్షన్ లో వెళ్తుంది. అవునండి, అదే టోర్నమెంట్ లో 2002 ఆడింది అదే టోర్నమెంట్ కూడా. అండర్ 10 రన్నర్ అప్ అయింది. నాకు తెలిసి మధ్యప్రదేశ్ అమ్మాయి విజేత భార్గవ్ తోటి ఓడిపోయింది. కానీ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమెని తర్వాత ఎప్పుడూ గెలవనీయలేదు ఆ పాపని. సో తన ఓటమి అనేది గెలుపుకి నాంది అయింది. ఆడిపిలేదు. వన్స్ వెన్ ఐ లాస్ట్ ద టోర్నమెంట్స్ వన్ ఇయర్ ఆడిపిలేదు. అంటే అంటే టోర్నమెంట్స్ ఏం ఆడిపిలేదు, ఎంట్రీస్ సెండ్ చేయలేదు. అంటే ప్రాక్టీస్, యు హావ్ టు ఫోకస్ యువర్ ప్రాక్టీస్ ఓన్లీ. మామూలుగా వేరే వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కాంపిటీషన్ అనే వర్డ్ కాకుండా యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ రైట్, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంపిటీషన్? Competition makes us happy. It's because we are training so hard for competition. So that's our life. If when we win, when we get a medal for the country, that's a pride moment for us. So that makes us happy. But at the same time, our competition ni personal ga teeskokunda self growth ki etla danni ela mold cheskovali adi cheppagalugutara? Yeah, definitely. Ante ippudu chaala mandi competition anna exams anna, see, first for people who are studying, exams is like a competition for them. They take pressure so much. So if not this, there is another one. So no need to feel pressure for that, obviously. So just go, whatever you studied or whatever you practiced, go there and give 100%. When you give your 100%, automatically the results will follow. So Papani Gopichand gar training academy lo eppudu vesarandi? Were you young or was it? She was young at the time. 2005 lo Gopichand academy mana GMC Balayogi stadium lo start chesinaru. Chesinappudu appudu Sikki, Sindhu, Kashyap, Saina, గురు సాయి దత్ సాయి ప్రణీత్ ఇట్లా ఒక 10 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు మన హైదరాబాద్లో. వాళ్ళందరితోటి మేము జిహెచ్ఎంసి బాలయోగి స్టేడియంకి మూవ్ అయినాం గోపిచంద్ అకాడమీకి. అప్పుడు ఇంకా గోపిచంద్ అకాడమీకి గవర్నమెంట్ ప్లేస్ అలాట్ చేసింది, కానీ అప్పుడే తను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. ఆ అకాడమీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే. సో అక్కడ ఆఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు. సో అప్పటిదాకా బాలయోగి స్టేడియం యూజ్ చేసుకోమని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఎల్బీ స్టేడియం యాక్చువల్గా అప్పుడులో 4 కోర్ట్సే ఉండేవి. ఆ 4 కోర్ట్స్లో సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ వీళ్ళందరితో ఆడడం కష్టమవుతుందని మేమందరం గోపిచంద్ అకాడమీకి మూవ్ అయిపోయినాము. మూవ్ అయిపోయి అది 16 కోర్ట్స్ అకాడమీ పెద్దది. ఇక అక్కడికి వెళ్ళినాక తన జర్నీ స్టార్ట్ అయిందండి. ఇక రిజల్ట్స్ అనేవి మీరు 100 కిలోమీటర్స్ ఫ్రమ్ యువర్ ప్లేస్ yes టు ది అకాడమీ. బాగంగపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు. గచ్చిబౌలి 100 అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, ఈవినింగ్ అప్ అండ్ డౌన్. అబ్బా, మధ్యలో స్కూల్ సమ్ టైమ్స్ కార్, సమ్ టైమ్స్ బస్ మిస్ అయిపోయి లేట్ అయిపోయి, లేకపోతే దేస్ టు డ్రాప్ అస్ అట్ లక్డీ కపుల్ బస్ స్టాండ్. సో చిన్నప్పటి నుంచి జర్నీ బాగా అలవాటు అయిపోయింది. And then we as a group, andaram, like Neno, Sai, Sumit, andaram as a group ga used to get into the bus. Gachibali daggara bus stop ledu stadium mundu. Say inka conductor ni gaani driver ni gaani adithe inka pillalu kit bag leskon chusi vaalu aape vaalu. Then we used to get down at this before, like in front of the stadium. Oka water bottle konnaaniki kuda ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే. యా, ఎప్పుడన్నా నాకు ఏదైనా పర్సనల్ ఉంటే తప్పితే జనరల్గా అయితే వదిలిపెట్టేదాన్ని కాదు, నేను వెళ్ళేదాన్ని. చాలామంది మదర్స్ అంటే వాళ్ళకు వాళ్ళు కొంచెం లిమిటెడ్గా ఫీల్ అయిపోతారు, ఏమో చేయలేమేమో, వదిలే నా వల్ల కాదు, ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకెళ్తారని. సో వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యాక్చువల్గా పిల్లలలో మోటివేషన్, పిల్లలలో ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి, ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్లో కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఎప్పుడైనా పొద్దున్నే లేసి ఇప్పుడు ఏం లేస్తాంలే, ఆ పాపనేం తీసుకుపోతాంలే, ప్రాక్టీస్ కానీ బతికేస్తే ఒక్కసారి అనుకున్నా చాలు. ప్లస్ ఏంటి ఈ ఖర్చులు, ఇవన్నీ మాకు అవసరమా, వీళ్ళు ఎదుగుతారో ఎదగరో తెలియదు అని స్టార్టింగ్లో అనుకున్నా కానీ అక్కడతో వాళ్ళ కెరీర్ డ్రాప్ అయిపోతుంది. ఓకే, ఇంట్లో అట్మాస్ఫియర్ మీరు మోటివేటెడ్గానే పెట్టారు, పొద్దున్న లేవడం, డైట్ డిసిప్లిన్ అదంతా. కానీ బయట ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, కమెంట్స్ ఏమైనా వచ్చాయా, ఎందుకు ఇదంతా అవసరమా, హాయిగా రెగ్యులర్ రూట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని? మధ్యలో బాయ్కట్ అదంతా చేసేసి షార్ట్స్ వేసుకొని ఆడితే లైక్ ద ఫ్యామిలీ లైక్ రిలేటివ్స్ ఓన్లీ ఏంటి జుట్టు అంతా కట్ చేసేసి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వెళ్ళి ఆడడము అవసరమా ఇదంతా అని చెప్పి అన్నారు. లైక్ క్లోజ్ పీపుల్ ఓన్లీ సెడ్. నేమ్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం అసలు అవసరం లేదు, అంటే అది మన ఉద్దేశం కాదు. చెప్పాను కదా, మై పేరెంట్స్ నన్ను ఒక టాంబాయ్ లాగానే పెంచారు. సో వాళ్ళు అన్నీ పట్టించుకోలేదు. అండ్ వాళ్ళు మా కోసం పెళ్ళిళ్ళు కానీ ఇట్లా ఫంక్షన్స్ కానీ దేస్ టు మిస్, ఎందుకంటే చూసుకోవాలి. మమ్మీ అన్ని టోర్నమెంట్స్కి ట్రావెల్ అయ్యేది, ఆల్ ఇండియా టోర్నమెంట్స్కి.
సో డాడీ ఒక్కలే ఉండేవాళ్ళు, ఫుడ్ అంతా అప్పుడు కుక్ కూడా లేరు, డాడీ వంట చేసుకొని తినేవాళ్ళు. ఏ జర్నీ అయినా కూడా అనేవాళ్ళు అంటారు, అంతా పట్టించుకుంటే రిలేషన్స్ ఇంపార్టెంట్, నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం రిలేషన్ కంటే కూడా చిల్డ్రన్ ఇంపార్టెంట్, చిల్డ్రన్ కెరీర్ ఇంపార్టెంట్. ఆ కెరీర్ అనేది పోతే ఆ ఏజ్లో పోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు. సో వాళ్ళని నేను కన్విన్స్ చేసుకోలేస్తానులే అనుకొని నేను ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళకి వాటికి ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. సో ఐ స్ట్రాంగ్ ఉమెన్ అన్నారు నన్ను, దేనికి అటెండ్ అవ్వదు, మేము మటుకి వాళ్ళ ఇంట్లో అన్నిటికీ అటెండ్ అవ్వాలి అని అంటే నేను చెప్పా, నా సిచ్యువేషన్ ఇది, మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, అర్థం చేసుకోలేకపోయినా నేనేం చేయలేను. దేనికోసం కష్టపడుతున్నాము, ఒక గోల్ అనేది మీకు మాత్రం తెలుసు కదా, అది వన్స్ యూ అచీవ్ యువర్ గోల్ ఆ సాటిస్ఫాక్షన్ మీకే వస్తుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. ఆఫ్ కోర్స్ సిక్కి, టెల్ అస్ అబౌట్ యువర్ ఇంజురీ అండ్ హౌ యూ ఓవర్కేమ్ దట్ ఆల్సో, ఆ జర్నీ కూడా ఇంపార్టెంట్ కదా. ఐ హ్యాడ్ ఎ నీ ఇంజురీ, లైక్ కపుల్ ఆఫ్ సర్జరీస్ టు ద సేమ్ నీ. One was a major surgery. I had an ACL tear, anti-crucial ligament tear. So almost ఒక 1 year ఆడలేదు నేను బ్యాడ్మింటన్. సో నేను డాక్టర్ని కలిసినా కూడా ఇంక పాప ఆడలేదు బ్యాడ్మింటన్ అని చెప్పి అనేసారు. అండ్ దిస్ వాస్ 2010. లైక్ యాక్చువల్లీ ఆడలేదు అని చెప్పేశారు, పేరు వద్దులేండి, కానీ దెన్ మేజర్ ఇంజురీ అయింది పాపని. సో నాకు తెలిసి ఈమె ఆడలేకపోవచ్చు ఫ్యూచర్లో అని అన్నారు 10 years back. అండ్ అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ కానీ ఇంత సపోర్ట్ కానీ లేవు. లైక్ ఈవెన్ నా సర్జరీకి కూడా మా మమ్మీ వాళ్ళు, ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్, తన గోల్డ్ సెట్ అమ్మేసి ఢిల్లీకి తీసుకెళ్ళి సర్జరీ చేయించారు. సో అండ్ అప్పట్లో ఫ్లైట్కి కూడా లేకుండే అనమాట, లైక్ దిస్ వి వెంట్ బై ట్రైన్. ఇంకా రిటర్న్ ట్రైన్ అంటే దే కాంట్ కదా, లైక్ ఇంకా అప్పుడు రిటర్న్లో ఇంకో ఫ్లైట్ అని చెప్పి సంబడీ స్పాన్సర్డ్ అనమాట ఫర్ ద ఫ్లైట్ టికెట్, డాడీకి కావాల్సిన ఫ్రెండ్స్ ఎవరు. దెన్ అప్పుడు మళ్ళీ ఫ్లైట్లో ఇంకా బ్యాక్ వచ్చాము. సో ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ జర్నీ. అండ్ అప్పుడు కూడా వచ్చాయి కమెంట్స్ అంటే అయిపోయింది పాప కెరీర్, నేను చిన్నప్పుడే చెప్పాను మంచిగా చదువుకొని బుద్ధిగా అట్లా అయిపోయి ఉంటే అసలు ఇప్పుడు అటు స్పోర్ట్స్ లేదు, ఇప్పుడు బ్యాడ్మింటన్ లేదు. బికాస్ 16 years ఐ థింక్ ఐ వాజ్ స్టడింగ్ 12th. సో 12th ఉన్నప్పుడు ఐ టుక్ ఆల్రెడీ సిఈసి, ఇంకా వేరే స్టడీస్ కూడా వెళ్ళలేరు ఇంకా అట్లా అని చెప్పి వచ్చాయి. బట్ మా పేరెంట్స్ కానీ మై బ్రదర్ కానీ అప్పట్లో సిక్కి ఈజ్ ఎ ఫైటర్, ఐ డోంట్ థింక్ షీల్ గివ్ అప్, అంత ఈజీగా గివ్ అప్ అయితే చేయదు, ఐ థింక్ షీల్ ట్రై అని చెప్పి దే సపోర్టెడ్. బానే ఐ థింక్ దట్ టైమ్ ఎక్స్పెన్సెస్ వర్ మోర్, ఐ అగ్రీ. సో అందుకనే ఏమి ఇప్పటికేం అడగను మమ్మీ వాళ్ళని ఇది కావాలి అది కావాలి అని చెప్పి, బికాస్ వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు, ఐ నో వాట్ దే సాక్రిఫైస్డ్ అండ్ ఆల్. అండ్ వాళ్ళు ఇప్పటికీ ఏమి కొనుక్కోలేదు అంటే అన్నీ దాపెట్టుకొని మాకు ఇస్తుండే నాకు అన్నయ్యకి. సో ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ టైంలో గోపి కూడా బాగా సపోర్ట్ చేశాడండి. గోపి చంద్ ఈమెకి సర్జరీ అయ్యి ఢిల్లీ నుంచి మేము బ్యాక్ వచ్చినాక ఢిల్లీలో కలిసినారు ఆల్రెడీ వచ్చి, మళ్ళీ సర్జరీ అయినాక ఇంటికి వచ్చేసి నాకు తనకేం డైట్ ఇవ్వాలనేది నాకు, అంటే స్పోర్ట్స్ డైట్ అంటే ఇస్తా కానీ 1 year ఖాళీగా కూర్చొని ఇంట్లో పెడుతూ ఉంటే వాళ్ళు ఫ్యాట్ అయిపోతారు ఆబ్వియస్లీ. అందుకనే తను నాకేమేమి ఇవ్వాలో అన్నీ నాకు ఒక డైట్ షీట్ లాగా ఇచ్చేసినారు, దీన్ని ఫాలో అవ్వండి మీరు, దీన్ని ఫాలో అయ్యి సిక్కిని అలాగే ఉంచండి, ఎక్కువ ఫ్యాట్ చేయనీకండి. బట్ ఆ 1 year ఎలా హ్యాండిల్ చేసావమ్మా నువ్వు? ఐ వాజ్ ఆన్ బెడ్ ఫర్ 1-2 months. దెర్స్ ఐ కాంట్ మూవ్ బికాస్ స్టిచ్చెస్ అన్నీ ఉండే. దెన్ యా ఐ వాజ్ జస్ట్ వాచింగ్, రీడింగ్ బుక్స్, టీవీ అండ్ యా అంతే. ఇంకా తర్వాత స్లోగా ఆఫ్టర్ 2 months స్టిచ్చెస్ తీసేసి దిస్ మేడ్ మీ వాక్. బట్ ఇట్ టుక్ అగైన్ ఐ హ్యాడ్ ఎ సెకండ్ సర్జరీ బికాస్ ఆ టైంలో మేము ఈమె బెడ్కి ఆపోజిట్ వాల్ ఉండేది, మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ పెట్టినాం, పెట్టి ఇటు అటు ధర్మకోల్ తోటి 2 బొమ్మలు పెట్టేసి గెట్ వెల్ సూన్ సిక్కి, నువ్వు నీ కంట్రీకి ఏదైనా చెయ్యాలి, ఆ ఫ్లాగ్ చూసి నువ్వు మోటివేట్ అవ్వు, డోంట్ గివ్ అప్ అని చెప్పేసి నేను వాళ్ళ ఫిజియో విప్లవ్ అని ఉండేవాడు, ఇప్పుడు అహ్మదాబాద్లో టెన్నిస్ అకాడమీకి వర్క్ చేస్తున్నాడు అతను. అతను కూడా చాలా అంటే చాలా ఇంటికి వచ్చి 2 times తనకి ఫిజియో చేపించేసి చాలా కేర్ తీసుకున్నాడు. బికాజ్ మీ ఇట్లాంటి వాటిలో మెయిన్లీ మెంటలీ స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్ కదా. పెద్ద పెద్ద అటాక్ అయినప్పుడు ఇఫ్ షీ కెన్ గెట్ బ్యాక్ వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా. ఓకే, వెరీ నైస్. అండ్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన సపోర్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యా ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ సింధు వాజ్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, షీ కీప్స్ మెసేజింగ్ అండ్ ఆల్, యుల్ కమ్ బ్యాక్ సిక్కి, ఐ నో యువర్ ఎ ఫైటర్ ఎవ్రీవన్. అండ్ లలిత, వేద అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. దిస్ ఇస్ నథింగ్, ఎ స్మాల్ ఇంజురీ, ఏమవ్వదు అండ్ ఆల్, జస్ట్ గుడ్ రీహ్యాబ్, గుడ్ స్ట్రెంథనింగ్ అండ్ కోచెస్. ఐ థింక్ గోపి అన్న హ్యాస్ ద సేమ్ ఇంజురీ లైక్ మీ, ఆఫ్టర్ హిమ్ ఇట్ వాజ్ మీ ఇన్ ద అకాడమీ, ద సెకండ్ పర్సన్ టు గెట్ ఇంజర్డ్. సో హీ గైడెడ్ మీ సో వెల్.
So like, this was the major operation that you went through, because you said rendu sarlu ayindi. Yeah, three times. Three times. So he was literally like, I didn't know that it will take 1 year process ani. Gopian was like, are itla eltavu ila vastavu నువ్వు నెక్స్ట్ మంత్లో ఆడేస్తా ఉన్నారు. తర్వాత తన ఇంజురీ తర్వాత వచ్చిన ఫస్ట్ టోర్నమెంట్ నేషనల్ గేమ్స్ జార్ఖండ్లో అయినాయి అవి నేషనల్ గేమ్స్. అవి పంపాలా వద్దా అని ఒక సందేహము. పంపితే ఏమన్నా ఓడిపోయిందనుకో ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే. అప్పటిదాకా విన్నింగ్ అంటేనే తెలిసిన సిక్కి లూజింగ్ అనేది అసలు ఎట్లా తీసుకుంటుందో ఏమో అన్న టెన్షన్ ఒకటి మాకుండే. సరే ఏదైనా కానీ ఎన్ని రోజులు పంపకుండా ఉంటాం మనం టోర్నమెంట్స్కి, ఈ రకంగా ఆలోచించని పంపించాము. జ్యోత్స్నా అని ఒక పాప ఉండేది, ఆ పాపతోటి డబుల్స్కి పంపించాం, నాట్ సింగిల్స్. తను అప్పటిదాకా బెస్ట్ సింగిల్స్ ప్లేయర్. డబుల్స్ ఆడిపించినాం. లక్కీగా అసలు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందండి. అదొక మెమొరబుల్ మూమెంట్ అనమాట మాకు. ఇందాక మీరు అన్నట్టు అప్పటి వరకు ఓన్లీ గెలుపు తెలిసిన సిక్కి అని అన్నారు కదా, ఓటమి తెలుసుకోవడం కూడా ఎంత ముఖ్యం అనుకుంటున్నారమ్మా మీరు? గెలుపు ఓటములు రెండు ఉండాలండి. ఎందుకంటే గెలుపు అనేది గెలుచుకుంటూ పోతుంటే కూడా ఎక్కడో చోట కొంచెం ప్రౌడ్ అనేది వస్తుందేమో అనిపిస్తుంది. అందుకని ఎక్కడన్నా ఒక చోట ఓటమి అని, కానీ యాజ్ ఏ మదర్గా ఓటమి నేను కూడా యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు ఎవరైనా కానీ నేను వెళ్ళేదాన్ని, ఆమె ఎక్కువ డొమెస్టిక్ టోర్నమెంట్స్ అన్ని నేనే ట్రావెల్ చేసేదాన్ని. ఆ టైంలో కోచెస్ అనేవాళ్ళు, ఒక కోచ్ వెంకట అని ఒక కోచ్ ఉండేవాడు, వదినమ్మ మీరు సిక్కి దగ్గర కూర్చొని మీ అగ్రెసివ్ వాయిస్ వింటేనే అది జోష్లో ఆడుతుంది అని అన్నాక, పాండిచ్చేరిలో సబ్ జూనియర్ నేషనల్స్ అవుతున్నాయి ఆ టైంలో నేను పైకి వెళ్ళి కూర్చున్నాను. బాలనని ఒక కోచ్ ఉండేవారు కేరళ, ఆయన విమల్ కుమార్ సార్ అకాడమీలో వర్క్ చేస్తుండేవాళ్ళు. తులసి అని ఒక కేరళ ప్లేయర్తో ఫైనల్స్ ఆడుతుంది తిను. నేను పైకి వెళ్ళి కూర్చుండిపోయినాను గ్యాలరీలో, ఈమె దగ్గర కూర్చోలే, కోర్టు దగ్గరలో కూర్చోలేదు. టెన్షన్ కోసం కాదు, అందరు ఇలా అంటున్నారు నేనుండి నా వాయిస్ వింటేనే గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారని నేను సరే చూద్దాం ఒకసారి అవాయిడ్ చేసి చూద్దాం. ఏమైందో ఏమో స్ట్రైట్ షీ లాస్ట్. బాలన్ సార్ అప్పుడే తిట్టినారు, నేను చెప్పాను కదా మేడం మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవాలి మీ వాయిస్ వింటేనే తను అని చెప్పేసి. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో మనం చెప్పలేము. కానీ ఆ రోజు ఏడ్చింది తను హోటల్ రూమ్కి వచ్చి, నేను మళ్ళీ ఈ మిస్టేక్స్ చెయ్యను, నేను చాలా కేర్ఫుల్గా ఆడతాను. అప్పుడేంటి, అప్పుడు ఈ వాళ్ళ కోచ్కి ఫోన్ చేయాలంటే అప్పుడు సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ లేవు అనుకుంటా మేబీ, దట్ అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా కాల్ 8 rupees ఏదో సంథింగ్ ఉండే. అందుకని చెప్పేసి ట్రంకాల్ బుక్ చేసి హోటల్ రూమ్ నుంచి వాళ్ళ కోచ్కి ఇచ్చినాను. కోచ్తోటి 1 hour ఏడ్చుకుంటూనే మాట్లాడింది. అప్పటిదాకా ఓడిపోలేదు ఎప్పుడు. కంఫర్ట్ స్పేస్ నుంచి బయటకు వెళ్ళి వెన్ యూ ట్రావెల్ విత్ ద టీమ్, టీమ్ వర్క్ ఏంటో తెలుస్తుంది, కోఆర్డినేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక 10 కలిసి ట్రావెల్ చేస్తే ఎలా అడ్జస్ట్ అవ్వాలో రూమ్లో, చిన్న చిన్నవన్నీ యూ లర్న్ సో మెనీ థింగ్స్ ఆన్ ద గ్రౌండ్ కదా. సో అది ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నువ్వు నేర్చుకున్న కొన్ని లెసన్స్ ఏమైనా యూ వాంట్ షేర్ విత్ అస్? యాజ్ ఎ టీమ్ ఎప్పుడు వెళ్ళినా వి ఫీల్ లైక్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ లైక్ మోటివేట్ ఈచ్ అదర్. లైక్ దెర్ విల్ బి అప్ అండ్ డౌన్స్ బట్ I think traveling as an Indian team, going as an Indian team for tournaments, I think it's the best. When we go for international tournaments, no, we all go for the same tournaments as a group ka. Okay, Indian team eltundi. And they call it Indian team. They don't call, okay, Sikki or Sumit or somebody else. So any Jeffy. Differences unna kuda akkad kelte you are one. You're one team. We all become one. Correct. So that's really, as eppudaina even any team championships, so we all go for team lunch, team dinner, atla. ఇక్కడ నువ్వు నేను కాదు టీమ్ ఇంపార్టెంట్ అన్న ఒక ఐడియా వచ్చింది. ఇండియా గెలిచింది అని అంటారు కానీ లైక్ ఓ ఆ సో అండ్ సో గెలిచారు అని అన్నారు. ఇండియా వర్సెస్ చైనా, ఓ ఇండియా గెలిచింది ఈ రోజు, అప్పుడు ఇండియా తర్వాత మా పేరు వచ్చేది. మేమైతే చక్ ది ఇండియా మూవీస్ ఇట్లాంటివన్నీ చూసేవో మాకు ఐడియా వస్తాయి, బట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ కాబట్టి నిజంగా ఇన్ హౌస్ మోటివేషనల్ టాక్స్ నిజంగా ఇప్పుడు గేమ్ కెళ్లే ముందు కరెక్ట్ ఆ మైండ్ సెట్ లో ఉండాలంటే యూ హ్యావ్ టు కీప్ సేయింగ్ పాజిటివ్ థింగ్స్ అండ్ ఈవెన్ యువర్ సరౌండింగ్స్ హ్యాస్ టు బి పాజిటివ్స్. సో ఇప్పుడు ఒక టోర్నమెంట్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే టైం ఫ్రేమ్ ఎంత పెట్టుకుంటారమ్మా యూజువలీ మీరు? 3 months, 6 months, మొత్తం డైట్ ఎక్సర్సైజ్ అన్ని కలుపుకొని ఎట్లుంటుంది మీ ప్లానింగ్ ఎట్లుంటుంది? అంటే ద ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఆర్ లైక్ కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఆల్ దీస్ టోర్నమెంట్స్ వీ నో వెన్ ఇస్ ఇట్ అంటే వాళ్ళు ముందే ఇచ్చేస్తారు, లైక్ షెడ్యూల్ ఇస్ గివెన్ టు యూ. సో వీ ప్లాన్ అకార్డింగ్, బట్ దాని ముందు మాకు ఎవ్రీ వీక్ దెర్ ఇస్ అ టోర్నమెంట్. హార్డ్లీ ఇండియాలో 1 week ఉంటే మిగతా కంట్రీస్లో 3 weeks ఉంటాం. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్స్ వెరీ టఫ్. బట్ దానికోసం వీ ప్రిపేర్ లైక్ ఫర్ దట్ 6 months నుంచి లైక్ ఇంట్లో డైట్ కానీ, మమ్మీ ఐ విల్ స్టాప్ ఈటింగ్ రైస్, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ యూ కెన్ మేక్ చపాతీస్ ఆర్ బ్రౌన్ రైస్,
అండ్ నో స్వీట్స్ ప్లీజ్ అంటే ఇంకా నా కోసం వాళ్ళు కూడా ఇంకా ఎందుకంటే ఈజీగా టెంప్ట్ అయిపోతాం ఆకలేస్ కదా బట్ ఇట్స్ నాట్ గుడ్ షుగర్స్ అండ్ ఆల్ సో అందుకని కొంచెం ఒక 6 మంత్స్ వరకు ఆఫ్టర్ దట్ ఐ కెన్ ఐ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ అని చెప్పి వన్స్ ఇన్ ఏ వైల్ బట్ యూ కెన్ మేక్ దోస్ సాక్రిఫైసెస్ ఎస్ ఐ డిడ్ సో బయట ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసినప్పుడు ఆ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేర్చుకున్న పాయింట్స్ ఏంటి అసలు కొన్ని విచ్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియన్ సెటప్ ఐ థింక్ ఇండియాలో స్పోర్ట్స్ ఇంకా వెనక్కే ఉంది అనుకుంటా వెన్ ఐ సీ ది అదర్ కంట్రీస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ దే హ్యావ్ దే హ్యావ్ ఎ బిగ్ యూనివర్సిటీస్ అండ్ దే హ్యావ్ సో మెనీ స్కాలర్షిప్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ మన ఇండియాలో వన్ థింగ్ ఇస్ రియలీ గుడ్ ఇస్ వీ సపోర్ట్ స్పోర్ట్స్ ఎలాట్ వాళ్ళ దగ్గర జస్ట్ ఫర్ సమ్ టైమ్ దే సపోర్ట్ బట్ మన దగ్గర త్రూ స్పోర్ట్స్ వీ గెట్ జాబ్స్ ఆల్సో సో ఇట్స్ గుడ్ థింగ్ అక్కడ జాబ్స్ అవన్నీ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ దే హ్యావ్ ఇట్ ఆర్ నాట్ బట్ మన దగ్గర గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి సో దాట్స్ వెరీ గుడ్ థింగ్ అండ్ నేను ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యేది లైక్ సిస్టమ్స్ వైజ్ అంటే ఇన్ ఏ ఫిజియోస్ వైజ్ ఆర్ డాక్టర్స్ వైజ్ అండ్ ఐ వాంటెడ్ లైక్ ఆల్ స్పోర్ట్స్ టుగెదర్ బట్ లాస్ట్ 10 ఇయర్స్లోనే మీరు అవేర్నెస్ పెరిగింది ఆ గ్రోత్ మీరు చూస్తుంటారు కదా ఆబ్వియస్లీ ఫ్రమ్ 2012 నుంచి ఇట్ గాట్ బెటర్ కానీ ఐ విష్ లైక్ ఇప్పుడు నేషనల్ క్యాంప్స్ ప్రతి ఒక్క స్పోర్ట్ వేరే వేరే సిటీస్లో ఉన్నాయి కదా But I wish for like all sports national camps has to be in one city so that mana bat antipre only badminton Hyderabad is a badminton hub antaru correct because badminton has grown here correct. and all that mak vera players gurinchi telusukovali ante this we meet only in commonwealth games or olympic games atlane telusukondi but imagine badminton tennis or cricket volleyball all other sports or whatever everyone trains together and when you can learn so much from each other like vera player nunchi if any tennis player is there I can learn from them atla we can meet say hi hello ala so it's really good to have like full all sports adi you may not get in other places that kind of an experience yes nizanga ante baita country kelli to win something for a country a feeling you can't put it in words oh india national anthem play ayipothundi manalo evaro gelichesaru ekkado padan feeling vastundi wow like I'm getting goosebumps that national anthem is the final round ani cheppi vellipoyalam mem asalu so proud of you guys really training age ante let's talk about oka 7-8 years age tarvata typically aa age lone vesestaru kada అందరూ అంటే ఎవ్రీబడి మే నాట్ గో ఆన్ టు బికమ్ అ సింధు ఆర్ అ సిక్కి ఆర్ గోపి చంద్ కదా కానీ మై క్వశ్చన్ ఇస్ అంటే జనరల్ అవేర్నెస్ కోసం మాట్లాడుకుంటే దాన్ని కెరియర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు స్పోర్ట్ ని ఒక స్పోర్ట్గా కూడా పెట్టుకొని వేరే కెరియర్ పెట్టుకోవచ్చు కదా సో ఈ ఆప్షన్ ఉందని ఎంతమందికి తెలుసు అందులోకి వెళ్తే ఇంకా టాప్కి వెళ్ళిపోవాలి అనేది కాకుండా యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ మీరు పాయింట్కి వచ్చినారు నేను చెప్తాను దీని గురించి చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే 2016లో రియో ఒలింపిక్స్లో సింధు సిల్వర్ మెడల్ గెలిచినాక బ్యాడ్మింటన్కి చాలా ఎక్కువ హైక్ వచ్చింది మన హైదరాబాద్లో కరెక్ట్ ఆ హైక్ తోటి చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఇంకా అద్దరు వేరే ఎవరైనా తీసుకొచ్చి పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళ మీద నేను అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీ పిల్లల మీద ప్రెషరైజ్ తీసుకురాకండి లెట్ దెమ్ ప్లే వాళ్ళని ఆడనివ్వండి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళని ఎంజాయ్ చేసి ఆ స్పోర్ట్స్లో వాళ్ళు పైకి వస్తే వస్తారు లేకపోతే ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇంకెందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో వస్తారు పిల్లల మీద బాగా ప్రెషరైజ్ చేసి ప్రెషర్ పెట్టిన వాళ్ళు అట్లాంటి కేసెస్ మీరు పర్సనల్గా చూసారా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళండి కొంతమంది కోర్టులో ఓడిపోయినాక బయటికి తీసుకొచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి నాకు చాలా బాధ అనిపించింది అది చిన్న పాప ఇవాళ ఓడిపోతుంది ఆ ఓటమి రేపు గెలుపుకు నాంది అవ్వచ్చు మీరు కొడితే ఆ అమ్మాయి ఇంకా భయపడిపోతుంది కదా సో పేరెంట్స్గా అలా చేయకూడదు అని నేను పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు టోర్నమెంట్స్ గెలవడం కోసము అచీవ్మెంట్స్ కోసం ప్రెషర్ తీసుకురావచ్చు వాళ్ళని ఫ్రీగా ఆడనివ్వండి బట్ మామూలుగా చిన్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అసలు ఎప్పుడైతే నేను 2002లో వీళ్ళని ప్రొఫెషనల్గా జాయిన్ చేశాను అకాడమీలో అడ్మిట్ చేశాను ఆ రోజు నుంచి నేను అన్ని స్టాప్ చేశానండి నేను మిస్ అయింది మటుకు నా ఫాదర్ని చాలా మిస్ అయ్యానండి ఎందుకంటే మా నాన్న అంటే పండగలకి వీటికి మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఫెస్టివల్స్కి పిలిచినప్పుడు నేను పోలేకపోయేదాన్ని మా ఫాదర్స్ 8 మెంబర్స్ బ్రదర్స్ అందరు పిల్లలు ఫెస్టివల్స్కి వచ్చేవాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఏదో ఒక పండగ దసరా అయినా కావచ్చు సంక్రాంతి అయినా కావచ్చు ఏదో ఒక పండగ కన్నా వెళ్ళేవాళ్ళు నేను ఏ పండగకి వెళ్ళేదాన్ని కాదు మీరిద్దరే ఉంటారు కదా మీరిద్దరు మా దగ్గరికి రండి
నేను వస్తే నా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, సో మీరు వస్తే మీకు అక్కడ ఎవరు లేరు కదా, నా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది అని. కానీ ఆయనకు అట్లా కాదు, నా ఇంట్లో నా పిల్లలతోటి నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అదొకటి నేను ఇప్పటికీ మా ఫాదర్కి నేను తీరని లోటు చేశాను. ఎప్పుడైతే సిక్కీకి కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ వచ్చి అర్జున అవార్డు వచ్చిన రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. మా ఫాదర్ని మిస్ అయిన ఫీలింగ్, మా ఫాదర్ ఉంటే ఇవాళ ఆ రోజు మా అమ్మాయి ఫెస్టివల్స్కి పెళ్ళిళ్ళకి తిరగకుండా ఉన్నందుకే మా మనవరాలు అచీవ్మెంట్ చేసింది అని అట్లా మా ఫాదర్ బాగా గుర్తొచ్చారు ఆ రోజు మటుకు నేను. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ ఇన్సిడెంట్. సో దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ సిక్కి. యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్, యాజ్ అ ఛాంపియన్ రాదర్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద లింక్ బిట్వీన్ ఫిజికల్ ఎబిలిటీ అండ్ మెంటల్ ఎబిలిటీ? అంటే ఫిజికల్కి మెంటల్కి ఉన్న డైరెక్ట్ లింక్ ఉందా, ఇండైరెక్ట్ లింక్ ఉందా, హౌ క్లోజ్ ఆర్ దే టు బీ ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ ఫిట్? ఐ థింక్ బోత్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఉంటే ఒకటి ఉండ అవసరం లేదు అని చెప్పలేము, బట్ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత సమ్టైమ్స్ నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉండొచ్చు, బట్ నువ్వు వెళ్ళి ఓడిపోవడానికి కారణం నీ భయం అవ్వచ్చు, నీ మెంటల్ దిస్ థింగ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు అంతా సీరియస్ సీరియస్ టాపిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదన్నా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుందామా? టెల్ us అబౌట్ యువర్ లవ్ స్టోరీ. కాంట్రవర్షియల్ ఆ నాన్ కాంట్రవర్షియల్? ఫుల్ కాంట్రవర్షియల్. యాక్చువల్గా ఒక రైటర్ ఉంటే దానిపైన మూవీ కూడా రాయొచ్చు. మీరు ఒప్పుకుంటారమ్మా? కొంచెం కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. కొంచెం కొంచెం కాదు, మొత్తం అని చెప్పలే, ఒప్పుకోలేదు అసలు ఇంట్లో. బేసిక్లీ మమ్మీకి నా ద్వారా తెలియలేదు, ఎవరి ద్వారా ఉన్నా తెలిసింది మొత్తానికి. తెలిస్తే హౌ పెయిన్ఫుల్. యా, సో నన్ను అడిగింది క్రాస్ క్వశ్చన్, అది లేదు ఇది అని చెప్పాను. బట్ ఇంకా మొబైల్ చెక్ చేసింది, దొరికిపోయాను. సో దెన్ కొంచెం డేంజరస్. యా కొంచెం. దెన్ అప్పుడు జస్ట్ చిన్న డబ్బా ఫోన్ ఉండేది, వాట్సాప్ గీట్సాప్ కూడా కాదు, రెడ్ గ్రీన్ బటన్ అంతే, నో ప్రాబ్లం. సో దెన్ ఐ టోల్డ్ మమ్మీకి తెలిసింది అని అంటే నేను కావాలో సుమిత్ కావాలో ఎవరు కావాలో తేల్చుకో ఇప్పుడే అని చెప్పి అనింది. నాకు తెలిసి మీరు సీరియల్స్ చూసే రకం కాదు, మరి ఎందుకు అట్లా డైలాగ్? సీరియల్స్ ఉంటాయి కదా, సీరియల్ లేకపోయినా అంటే నాకు లేదు, ఇద్దరు కావాలి. అప్పుడు డాడీ లేరు, డాడీ అప్పుడు ఎక్కడికో వెళ్ళారు, రాని అసలు డాడీ రాని నీ పని చెప్తాను అసలు అది ఇది అని చెప్పి అని అన్నారు. డాడీ ఆల్రెడీ ఎక్కిచ్చి మొత్తం చెప్పేసింది ఫోన్లో, ఏం చెప్పిందో మా డాడీకి. డాడీ రాగానే బ్యాగ్స్ అదరేసేసి ఇద్దరు వెళ్తావా పద, ఇంకా పెళ్ళేనా, పెళ్లి చేసుకుంటావు పద, గుడ్లో పెళ్లి చేసేస్తానని చెప్పి బ్యాగ్స్ అదరేస్తున్నారు. నేనేమో ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నానంటే పద ఇంట్లో దింపేసి వస్తా సుమిత్ వాళ్ళ ఇంట్లో అని అంటే సుమిత్ లేడు ఇక్కడ టోర్నమెంట్కి వెళ్ళాడు అని చెప్పి. అప్పటికే తెలుసు మీకు సుమిత్ అంటే ఎవరు? సుమిత చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, మేము చిన్నప్పటి నుంచి పెరిగాం, కలిసి పెరిగాం లైఫ్, చైల్డ్హుడ్. అప్పటికి ఇద్దరు ఇంకా కెరీర్లో సెటిల్ అవ్వలేదు, చాలా లైఫ్ ముందుంది. మీరు లవ్ చేసుకోవచ్చు కాదంటలేదు, కానీ పబ్లిక్గా మీరు ఇది కాకుండా మాకు యాజ్ ఎ పేరెంట్స్గా మాకు వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని ముందు మాకు చెప్తే అయిపోయేది. ఎవరో వచ్చి మీ అమ్మాయి ఆ సినిమాకి వెళ్ళింది, మీ అమ్మాయి ఎక్కడ కనిపించింది, ఐస్ క్రీమ్ పార్లర్లో కనిపించింది అని చెప్తే ఏ పేరెంట్స్కైనా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. సో ఫస్ట్లో చెప్పినప్పుడు షాక్ అయ్యాను, హర్ట్ అయ్యాను, నచ్చలేదు. ఆ తర్వాత నేను వాళ్ళ ఫాదర్కి కాల్ చేసిన మాట వాస్తవము. బాబు వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాను, ఏంటండి భాస్కర్ రెడ్డి గారు మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు, మీరు మీ అబ్బాయికి చెప్పాలి మా అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నారంటే, నేను చెప్పానమ్మా వినట్లేదు, నన్ను ఏం చేయమంటావమ్మా అని ఆయన కూడా చాలా బాధపడ్డారు, గివ్ అప్ చేశారు, చాలా బాధపడ్డారు. అది ఈజ్ సచ్ నైస్ పర్సన్ అతను. ఆయన కూడా వాళ్ళ బాబుని చాలా కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, కానీ అతను వినిపించుకోవట్లేదమ్మా నేను ఏం చేయాలి అని అంటే, సార్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఆ బాబు సంగతి ఏందో అని మీరు అన్నారా రంగంలో దిగారు? నేను చూసుకుంటాను అని చెప్పేసినాను. చెప్పేసినాక ఆ తర్వాత ఐ డోంట్ ఐఎమ్ నాట్ ష్యూర్, నువ్వు సుమిత్ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు కదా, ఆంటీ నిన్ను మీకు నచ్చాలంటే ఏం చేయాలి, ఒక జాబ్ కావాలా, ఒక ఇల్లు కావాలా, ఇంటి కావాలా, ఏది కావాలో చెప్పండి అని అవన్నీ అచీవ్ చేసిన తర్వాతనే వచ్చి అడుగుతాను అన్నారు. అన్నాక ఇక నేను కొంచెం నాలో కొంచెం రిలే స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్లీ నేను ఒక 3 ఇయర్స్ వీళ్ళని మటుకు నేను స్టడీ చేద్దాం అనుకున్నా, నేను బాగా స్ట్రిక్ట్ చేసినాను ఇంట్లో పాపని, కొట్టాను కూడా పాపను కొట్టాను, దెబ్బ వేసాను, ఒక దెబ్బ వేసాను, వినట్లేదు, నేను అబ్బాయినే చేసుకుంటాను అనేసరికి దెబ్బ వేసాను, ఒక దెబ్బ ఒకటే వేసాను. ఆ మధ్యకాలంలో నా బాబుకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో తను కూడా సెటిల్ డౌన్ అయినాడు, ఈ పాపకి జాబ్ వచ్చింది. ఇక తర్వాత ఇక ఆయన మళ్ళీ స్టార్ట్ అయింది రిలేషన్స్లో, వీళ్ళు వాళ్ళు అక్కడ కనిపించారు, వీళ్ళు ఎక్కడ కనిపించారు అని అంటే, నేను అన్నా మీరు కనీసం ఎంగేజ్ అన్న ఎంగేజ్మెంట్ అన్న చేసుకోండి, ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఓ దే ఆర్ ఎంగేజ్డ్ అని అంటే, ఏదేమైనా మన దగ్గర సొసైటీ ప్రెషర్ చాలా ఉంటుంది. అవును,
సో అప్పుడు నేను 2017 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేశాను. పెళ్లి చేసుకోమంటున్నారు ఎన్సైడ్ ఇంకా 5 ఇయర్స్ 6 ఇయర్స్. ఐ డోంట్ ఆఫ్టర్ ఒలింపిక్స్ ఐ గెట్ మ్యారీడ్. బట్ వర్ యు కన్విన్స్డ్ దట్ యు ఫౌండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఇన్ హిమ్? యా యా ఐ మీన్ వి వర్ డేట్ వి డేటెడ్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ 10 ఇయర్స్ సో తర్వాత 17 లో ఎంగేజ్మెంట్ అయింది. టుగెదర్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో యూ హావ్ స్పోకెన్ అబౌట్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ బ్రదర్, అలాగే యునో పెళ్లి తర్వాత అబౌట్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్ లాస్. హౌ ఇంపార్టెంట్ డూ యూ థింక్ దట్ ఈస్ సో ఫర్ అ కెరియర్ లైక్ దిస్? యా ఐ మీన్ సుమిత్ ఇస్ ఆల్సో ఎ స్పోర్ట్స్ పర్సన్ సో ఈస్ అన్ ఒలింపియన్ సో అండ్ దేర్ ఫ్యామిలీ ఇస్ యాక్చువల్లీ ఎ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అన్న కాదు, వాళ్ళ ఫాదర్ ఇస్ అన్ అథ్లెటిక్స్ కోచ్. Oh, wonderful. And he is now retired as a principal. And then mom is also a PD for junior college in Golconda. So the ground is set for you. That's a sports family, so they don't aimi atlana anamata. So they're very supportive. I mean, intlo aimi cook kani itla panlu ga name led endukante they know I'm a player. I'll go in the morning. Papa anni vaale ready chesi pedtaru. Mom lagane anpicharu. So it's a good thing. But appudappudu naake anipistundi nenemana pani cheyalemo. Nenemana chesandi chinna appudu intlo pani chestadamu. Nenemana help cheyalemo ani anipichedi. Nene cheppi pampichedarni. మెయిన్ మన మెయిన్ మైల్ స్టోన్ గురించి మాట్లాడుకుంటే అర్జున అవార్డు వచ్చిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి, తెలియని వాళ్ళ నుంచి, ఐఎమ్ షూర్ యూ హెర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్, సో ఆ రెస్పాన్సెస్ గురించి చెప్పండి. డెఫినెట్లీ అ బిగ్ థింగ్ బికాస్ ఇట్స్ మై డాడ్స్ డ్రీమ్. ఓ ఇట్ వాస్ డాడ్స్ డ్రీమ్ దట్ యు గెట్ డాడ్స్ డ్రీమ్ ఫర్ ది అర్జున అవార్డ్. అండ్ డాడీ వాళ్ళ ఊర్లో చాలా పెద్ద గ్రాండ్ సెరమనీ చేశారు, లైక్ లిటరలీ ఊరేగింపు. ఎట్లా చేస్తారు ఒక దేవుణ్ణి కానీ అట్లా లిటరలీ అలా ఊరేగింపు చేశారనమాట. సో felt very proud. And daddy vala urkeldam kuda nen after 15 years I think, so it's so many memories anmata. And everyone was very happy endukante telangana ki telangana state form ayin tarvata raavadam first time arjuna naku first awardee, so adi okka memory ga unde. And it was really great. I mean అంతమంది అంతా ఆహ్వానించి అట్లా చేయడం ఐ ఫెల్ట్ రియలీ ఇంకా చేయాలనిపించినప్పుడు. సో ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద రోడ్ అహెడ్? ఇప్పుడు ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇమీడియట్ ప్లాన్స్ ఏమన్నా వేసుకున్నారా? ఒలింపిక్స్ అండి, లైక్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ దిస్ థింగ్ ఇట్ గాట్ పోస్ట్పోన్ కానీ, బట్ ఒలింపిక్స్ వాజ్ ద మెయిన్ డ్రీమ్. ఒలింపిక్ బార్డర్లో ఉందండి, జస్ట్ ఒక స్టెప్ పైకి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్ళిపోతుంది. అదే యాక్చువల్ వచ్చేస్తుంది అది, కానీ ఈ లోపు ఈ కోవిడ్ వచ్చేసింది, టోర్నమెంట్స్ అన్ని స్టాప్. హౌ డు యూ హ్యాండిల్ ద ప్రెషర్? ఇప్పుడు అంతా అందరు వందల మంది వేల మంది అడుగుతుంటే ఇట్లా అందరికి ప్రెషర్ ఉంటే హౌ డు యూ పర్ఫామ్ అండర్ ప్రెషర్? మొత్తం దేశం చూస్తున్నప్పుడు ఆ ప్రెషర్లో పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, అది ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నథింగ్ అండ్ యస్, యాజ్ ఐ సెడ్ ముందు, లైక్ టాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇది అవ్వదు అంటే టాక్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్. I think that's the best. They'll guide and all, and always talk to your coaches, they have seen more. So ivanni chesthe anta heavy ga anpinchadu, like okay. Spend, have fun with your family, have fun with your friends, with coaches. Sometimes Gopi anna kuda mata full enjoy chestaru masti anamata. ఏదైనా టోర్నమెంట్ ముందొస్తే ఓ బాగా ప్రిపేర్ అవ్వాలి ఇట్లా ఇట్లా కాదు, మంచి రిక్రియేషన్ ఆడిపిస్తాడు అన్న, వెళ్ళి ఫుట్బాల్ ఆడండి, హ్యాండ్బాల్ ఆడండి అని చెప్పి. So it's a very, very, very good thing anamata. So manam last segment ku vachesamu, evaraina eppudaina just rapid fire la quick five questions adugutanu, meer cheppandi. Sikki favorite food item enti? Food item chicken and tomato egg curry ante chaala ishtam. Mom's favorite color? Blue, right? Yes. Okay, mee favorite holiday destination enti? Naadaithe New Zealand andi. నా గోల్ న్యూజిలాండ్ బ్యూటిఫుల్ కంట్రీ, ఎప్పటికైనా చూడాలి అని. మాల్డీవ్స్. యూల్ ప్రిఫర్ మాల్డీవ్స్? ఓకే. అమ్మకి కోపం ఎప్పుడు వస్తుంది ఎక్కువ? ఎప్పుడు రాదు అడగండి. చెప్తా హలో ఇంత పాపం స్మైలింగ్ మాట్లాడుతుంటే ఇది కాదు అంటవా నిజం? అమ్మకి ప్రేమ ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. నా కోపం వచ్చినప్పుడు ఏం లేదు, నేను జస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ ఠకీం అనేసి వస్తా, అంటే దాని సైన్ అనమాట నా కోపం వచ్చిందని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరి మీద చూపించారు అనమాట, డోర్స్ మీద చూపిస్తా. ఫస్ట్ లో అడగాల్సిన క్వశ్చన్ లాస్ట్ లో అడుగుతున్నా, సిక్కి అనే పేరు అసలు ఎట్లా వచ్చింది థాట్ మీకు? హౌ సిక్కి అన్న పేరు థాట్ మాకు అసలు రాలేదు కానండి, యాక్చువల్గా ఆమెని మేము నేను ఎస్ అంటే సక్సెస్ అనుకుంటా నేను అందున. ప్లస్ మా వారి నానమ్మ పేరు సీత, ఆమె చనిపోయినాక ఈమె పుట్టింది.
సో ఆ అక్షరం మీద ఎస్ అక్షరం మీద పేరు తీసుకోవాలనుకున్నాను. సింధు జాన్ అనుకున్నాను నేను నా మనసులో. సో ఆ పేరు పెట్టడం లేట్ అయింది. ఇప్పట్లాగా ఏమంటే రిజిస్ట్రేషన్స్ అవన్నీ లేవు కదా, అప్పట్లో లేటుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో సిక్కీ సిక్కీ సిక్కులు సిక్కులు సిక్కీ సిక్కి అనుకుంటే పిలవడం అలవాటు అయిపోయింది. ముద్దు పేర్లాగా అలవాటు అయిపోయాక మా హస్బెండ్ ఏం చేస్తున్నారు, కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ అని పోలీస్ వాళ్ళ స్కూల్ ఉందన్నమాట, అందులో అడ్మిషన్ తీసుకోవడానికి పోయినప్పుడు సిక్కీకి రెడ్డి యాడ్ చేసి సిక్కీ రెడ్డి అని పెట్టేసి వచ్చేసినారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చేసినారు. సిక్కీ అంటే జపాన్ లో జపాన్ సన్ రైజింగ్, I don't know. He says, yeah, it is there. So sometimes I did Google search also. Meaning Indian Japanese. This is me and my brother. Eppudu maa ee photo? ఇది సిక్కీది అన్నప్రాసన్న చేసినప్పుడు ఫోటో. ఖమ్మంలో నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది, గుట్ట మీద కొండ మీద కూర్చోబెట్టా నేను. కూర్చోబెడితే వాళ్ళ ఫాదర్ పిక్ తీసుకుంటున్నాడు. పిక్ తీసుకుంటే పడిపోతుందేమోనని వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెని ఎట్లా టేక్ కేర్ చేస్తున్నారు చూడండి, నెత్తి మీద చెయ్యి. ఇప్పుడు నమ్మచ్చు. ఇది నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆమె లేచింది, నిద్ర లేచి ఏడుస్తూ ఉంటే బయటకు ఎత్తుకొని బయట చూపిస్తూ ఉన్నాను ఏదో సమ్ సీన్. మై ఇన్ లాస్ వెన్ అనౌన్స్ చేసి అర్జున్ అవార్డ్ అప్పుడు అన్నప్పుడు దే ఆల్ కేమ్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ మీ. యా, దిస్ ఇస్ ఎట్ హోమ్ సెలబ్రేషన్స్. వెరీ స్వీట్. ఈ సెలబ్రేషన్స్ అన్ని మా డాటర్ ఇన్ లా చేసింది సంతు. సంతు, ఓకే సంతు. డ్యూరింగ్ మై మెహందీ టైం అప్పుడు మా కోడలి ఒక కాన్సెప్ట్ చెప్పింది, అత్తమ్మ చిన్నప్పటి నుంచి ఆమె ఎవరెవరితో దిగిందో ఫొటోస్, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తోటి క్లోజ్ రిలేటివ్స్ తోటి దిగిన ఫొటోస్ నాకు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. అవన్నీ స్కాన్ చేసి తీసుకొచ్చి అన్ని ఇక్కడ హ్యాంగ్ చేసాం మేము ఆ ఫొటోస్ అన్ని. ఈమె వచ్చినాక ఏదో ఒక ఎన్వలప్ చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్వలప్ వాళ్ళ ఇన్లాస్ది వచ్చింది చూడండి, అప్పటికి మ్యారేజ్ కూడా అవ్వలేదు రియల్లీ వాళ్ళ అత్తమామతో వచ్చింది. తర్వాత సెకండ్ ప్రజ్ఞ అన్నది వచ్చింది, ప్రజ్ఞ అన్నది వచ్చింది ఫస్ట్ వాళ్ళ బ్రదర్ది వచ్చింది, తర్వాత వాళ్ళ ఇన్లాస్ది వచ్చింది. ఎన్వలప్ అంటే పిక్చర్ పిక్చర్ పెట్టినాం లోపల, పిక్చర్ బ్యాక్ సైడ్ తనకు ఒక మంచి మెసేజ్ రాసినాం అందరం. అది ఓపెన్ చేయాలి, అన్వలప్ ఓపెన్ చేయాలి, ఆ ఫోటో తీయాలి, ఆ బ్యాక్ సైడ్ మేము ఇచ్చిన మెసేజ్ చదువుకోవాలి అవి. సో మాధవి గారు అండ్ సిక్కి, ఐ రియలీ ఎంజాయిడ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మాతృదేవోభవ. అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇది రియాలిటీ అని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.